వీ న్యూస్ కి తిరిగి స్వాగతం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాటను రూపొందించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. తన ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పాట సీడీని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. 2 బుట్టల విధానం ద్వారా చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. మంచి వాతావరణం ప్రజలకు ఉండాలని, అందుకు ప్రజలు కూడా సహకరించి పరిశుభ్రత పాటించాలన్నారు. బహిరంగ మల విసర్జన చేయకూడదని తెలిపారు. నగరపాలక సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందించాలంటే మన నగరం వినపడాలి, కనపడాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, ఏసీపీ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో ప్రవర్తనలో మార్పు రావాలి అని, భవిష్యత్ తరాలు ఒక మంచి వాతావరణంలో ఉండాలి అనే ఉద్దేశంతో మనం కొన్ని గెజిట్లు ఇచ్చాము. వాటి ద్వారా కూడా ఎవరినైనా సరే బహిరంగ మల విసర్జన చేయకూడదు. దాదాపు 8067 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిన తరువాత ప్రతి ఇంటికి ఎవరు కావాలంటే వాళ్ళకి డబ్బుతో సంబంధం లేకుండా, దేంతో నిమిత్తం లేకుండా ఇచ్చిన తర్వాత మనం ODF గా ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా బహిరంగంగా చెంబు తీసుకొని బయటకు వెళ్తున్నారంటే వాళ్ళని పెనాల్టీ వేయక్కర్లేదా? దాని మీద పెనాల్టీ వేయాలని గెజిట్ వేస్తే కొంతమంది గుండె బాదుకుంటున్నారు. అదేవిధంగా యూజర్ ఛార్జీలు అంటున్నారు, ఎక్కడా యూజర్ ఛార్జీ లేవు. యాక్చువల్గా ఎవరైతే చెత్తని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళపైన యూజర్ ఛార్జీ విధించడం అనేది గత 3 ఏళ్ళుగా ఉంది. రికార్డు చూసుకోమనండి, 3 సంవత్సరాలు వసూలు చేస్తున్నాం, కొత్త వసూలు ఇదేం కాదు. అదనంగా హాకర్స్ మీద, వెండర్స్ మీద, వీధి విక్రయదారుల మీద వేస్తున్నామంటారు, ఎక్కడ చూపోయమనండి. ఎటువంటి వీధి విక్రయదారుల మీద 1 రూపాయి కూడా యూజర్ ఛార్జీ లేదు. సరికదా, గత 20 ఏళ్ళ నుంచి ఈ ఒంగోలు పట్టణంలో హాకర్స్ నుంచి, వెండర్స్ నుంచి కూడా రోజుకి 10 రూపాయలు చెప్పున ఆశీలను కూడా మేము రద్దు చేసాము. మా డబ్బులు ముఖ్యం కాదు, ఇక్కడ ఏదో ఆశించి చేయట్లే. మనం కంపల్సరీగా ప్రజల్లో మార్పు రావాలి కాబట్టి బహిరంగ మల విసర్జన వద్దు, ఎవరిన వెళ్తే పెనాల్టీ వేస్తా ఉన్నాం. పెనాల్టీపై మీరు చెప్పాలి నాకు. ఎవరైతే సోకాల్డ్ ఈ యొక్క ప్రజాభిధేయాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళు చెప్పాలి, ఎస్ అందరూ లిట్లను కట్టారు, మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకూడదని వాళ్ళు రావాలి, ప్రజలు రావాలి, ఆ ప్రజా సంఘాలు రావాలి, మేం కాదు. దాదాపు 60 నుంచి 70% మంది ప్రజలు మారారు, ఇంకేరే ప్రజలు మారాలి. చెత్తని రోజు ప్రతిరోజు కూడా 2 బుట్టల ద్వారా 3 బుట్టల ద్వారా చెత్త సేకరణ చేసే విధానం అమల్లో ఉంది. ఎక్కడైనా సరే చెత్త సేకరణ బండి రాలేదంటే దానికి జవాబుదారి నేను వహిస్తా. మనం చెబుతున్నాం కంపల్సరీగా చెత్తని మున్సిపాలిటీ బండికే ఇవ్వండి అంటున్నాం. చెత్తని బయట సంస్కృతి మానేయాలి, మన పరిసరాలని మన పరిశుభ్రం ఉంచుకోవాలి కదా. కాబట్టి ప్రజలందరూ ఆ విధంగా చెత్త రోడ్డు మీద వేస్తే పెనాల్టీ వేస్తామంటే సహకరించాలి. ఎస్ నేను వెయ్యను, ఎవరితోనూ వెయ్యనివ్వను, ఇది మంచి పద్ధతి, మా ఊరు బాగుండాలి, మా ఒంగోలు పేరు వినపడాలి, మా ఒంగోలు పేరు కనపడాలి, ఇది ప్రజల్లో ఉంది, 70% ప్రజల్లో ఉంది, ఇంకా రావాలి. దీన్నన్నీ కూడా ప్రజా సంఘాలు కానీ, ఇంకా ఎవరైతే ఈ యొక్క పట్టణ అభివృద్ధిని, పేద ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారో అందరూ కూడా దీంతో కలిసి రావాలి అని ప్రత్యేకం కోరుతున్నాం. అవినీతిని నిర్మూలించి నవ భారతదేశ నిర్మాణం సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిండికేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎస్ హరీష్ బాబు తెలియజేశారు. సిండికేట్ బ్యాంక్ రీజనల్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అవినీతిని నిర్మూలిద్దాం, నవ భారతదేశాన్ని నిర్మిద్దామంటూ నినాదాలు చేశారు. భాగ్యనగర్ 2 లైన్లో ఆర్ఎం కార్యాలయం నుంచి మున్సిపల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ వి అరుణప్రసాద్తో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ విజిలెన్స్ పిలుపు మేరకు సిండికేట్ బ్యాంకు ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. అవినీతిని నిర్మూలించినప్పుడే నవ భారతదేశ నిర్మాణం సాధ్యమని, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ మేనేజర్ అరుణప్రసాద్ కోరారు.
సో అవినీతి మనం తొలగిస్తే తప్పకుండా నవభారతం నిర్మాణం అవుతుంది. అవినీతి తొలగిస్తే ప్రజలకి దొరకాల్సిన అవకాశాలు, అవకాశం దొరకాల్సిన సమయంలో వాళ్ళకి అవకాశాలు దొరికి తప్పకుండా దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో సిబిసి వాళ్ళు ఈసారి అవినీతిని నిర్మూలిద్దాం, నవభారతదేశం నిర్మిద్దామని చెప్పి ఒక ఘోషవాక్యం ఇచ్చారు. సో దాని ప్రకారం కూడా ఈ వారం పొడుగున వేరే వేరే ఊళ్ళల్లో మన శాఖలు 60 శాఖలు ఉన్నాయండి ఒంగోలు జిల్లాలో. అన్ని శాఖలు ఉన్న చోట ప్రతి ఊళ్ళలో అవి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో ఆ ఊళ్ళలో ప్రతి ఊళ్ళలో కూడాను ప్రతి గ్రామాల్లో కూడాను మనం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా దీని గురించి ఒక అవగాహన కల్పించాము. దాని గురించి ప్రజలందరూ కూడాను ప్రజల ఒక్క ప్రతిజ్ఞా పూర్తి కూడా పూర్తి చేశారు. మన ఆర్గనైజేషన్ తరఫున కూడా మనం అందరూ కూడా మన విజిలెన్స్ అవేర్నెస్ వీక్ వలన మనం ఒక ప్రతిజ్ఞా విధిని పూర్తి చేశాము. నిన్న కూడా నిన్న స్టూడెంట్స్ అందరికీ 20 మంది ఇంచుమించు మన ఒంగోలు పట్టణంలోనే వేరే వేరే కాలేజెస్లో స్కూల్స్లో మనం కండక్ట్ చేసిన ఎస్ఏ కాంపిటీషన్స్లో డిబేట్ కాంపిటీషన్స్లో 20 మంది స్టూడెంట్స్ విన్ అయ్యారంటే వాళ్ళందరూ కూడా ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇదేంటో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాదు, వాళ్ళలో కూడా ఈ ఒక అవగాహన కలిగి మన మంచి సమాజం ముందు నిర్మాణం అవుతున్న ఒక ఆశతో అవన్నీ ఎంకరేజ్ చేశాము. ఇదే ఈ వారంతోనే ఆగకుండా సంవత్సరం పొడుగున కూడా ఈ ఒక అవినీతి నిర్మూలిద్దామన్న ఒక ఘోషవాక్యంతో మనం ముందుకెళ్లాలని ప్రజలతో విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన దంపతులకు షష్టిపూర్తి నిర్వహించారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు, పరాంకుశం కేశవాచార్యులు మంత్రోచ్చారణ మధ్య దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. మద్దెల నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాది కృష్ణమనాయుడు, పివి రంగారావు, కె సంజీవ్ కుమార్, చలమయ్య పాల్గొన్నారు. అనుకోకుండా చాలా నాయక సభ్యులు వచ్చారు. ఒక చక్కగా ఈ పెళ్లి పాటలు నా యొక్క బంధువులు వచ్చి అమ్మా ఇటు చూడు వాళ్ళు వస్త్రాలు ఇస్తున్నారు, ఇటు చూడండి సభ్యులు సంఘాలు వాళ్ళ బంధువులంతా కూడా కొందరు వస్త్రాలు ఇస్తున్నారు, వాళ్ళని ఆశీర్వాదం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి జన్మదిన వేడుకలను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. కర్నూలు రోడ్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా శ్రీరామ్మూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి అభిమానులు పార్టీ కార్యకర్తల నడుమ జన్మదిన కేకును కట్ చేశారు. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారెళ్ల వివేకానంద, వైవి సుబ్బారావు, మాలంపాటి కృష్ణారావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, యోగయ్య యాదవ్, బీసీసీల అధ్యక్షుడు శ్రీధర్, బంగారయ్య, కొటారి శ్రీనివాసులు, పొదిలి శ్రీనివాసులు, నామినేని లక్ష్మీనారాయణ, తమ్మినేని మాధవి, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, ఎక్కల తులసీరావు, మహమ్మద్ బాషా, కొల్లిపల్లి సురేష్, ఐనాబతిని సత్యం, ధేనువకొండ సుబ్బయ్య, వీరయ్య, కాశీ విశ్వనాథం, ఎస్కే బేగంతో పాటు పలువురు పాల్గొన్నారు. యోగాతో మానసికంగా ఉల్లాసంగా ఉంటూ అన్ని ఆరోగ్య రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని యోగా గురువు రఘు తెలిపారు. సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో భిక్ష గురూజీ ఆశీస్సులతో ధ్యాన, వైద్య, యోగ ఉచిత శిక్షణా తరగతులు ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రఘు గురూజీ మాట్లాడుతూ 10 రోజుల ఉచిత శిక్షణ తరగతులలో సాధకులకు శరీర ఆరోగ్య వ్యాయామాలు, ప్రాణాయామాలు,
ఆసనాలు, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిత్వ వికాసం కలిగించే తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శరీరంలో అధిక బరువు తగ్గించుకోవడం, బీపీ, షుగర్, ఆస్మాలు యోగాతో సమూలంగా నియంత్రించుకోవచ్చని అన్నారు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందాల హరివిల్లు అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి ఆటల స్మృతులను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, సుధీర్ బాబు, ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 10 రోజుల శిక్షణా తరగతుల్లో హాజరయ్యేటువంటి సాధకులకి శారీరక ఆరోగ్యాన్ని అందించేటువంటి వ్యాయామాలు, ప్రాణాయామాలు, ఆసనాలు, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలతో పాటుగా మనో ఉల్లాసాన్ని కలిగించేటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే మన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 3 సంవత్సరాల తర్వాత గురుదేవుల యొక్క ఆదేశానుసారం ఈ యోగ శిక్షణ తరగతుల్ని ప్రారంభించి ది ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో గత వారం రోజులుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 10 రోజుల శిక్షణ తరగతికి నగరవాసులు 100 మంది హాజరై సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా మేము ఉచితంగా వైద్యాన్ని కూడా అన్ని రకాల రుగ్మతలకి అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి హాజరవడం ద్వారా శరీరంలో ఉండేటువంటి అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా దీర్ఘకాలిక రుగ్మతలైనటువంటి బీపీ, షుగర్, ఉపశమ, ఆస్తమ, ఆయాసం లాంటి వాటిని కూడా సమూలంగా నివారించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మేము అమృతాహారాన్ని కూడా రుచికరంగా అందజేస్తూ ఉన్నాము. ఈ 10 రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆనందాల హరివిల్లు అనబడేటువంటి ఒక ఫన్ క్లబ్, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా పసి వయసులో ఎప్పుడైతే ఆటలాడుకున్నామో, ఆనందంగా జీవితం గడిపామో, అటువంటి జీవితానికి అహంకారం ద్వారా మనం దూరమైనాము. అటువంటి అహంకారాన్ని తొలగించుకొని ఈరోజు అందరూ పెద్ద వయసు వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ఆటలాడి, పాటలు పాడి, కేరింతలు కొట్టి వారి బాల్య స్మృతుల్ని మరలా గుర్తు తెచ్చుకోవడం జరిగింది. వీన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించనని జిల్లాలోని మాటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. జిల్లాలో సాగునీరు, త్రాగునీరు సమస్యకు నదుల అనుసంధానం చేస్తామని వెల్లడించిన సీఎం. వెలుగొండ పనులను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు పూర్తి సమాచారంతో మరోసారి నివేదికలతో హాజరు కావాలని అధికారులకు హుకు. యోగాతో శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చన్న యోగా గురువు రఘు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందాల హరివిల్లు కార్యక్రమం. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట, మనకంటూ ఓ లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు వాళ్ల లక్ష్యం కోసం మనల్ని వాడుకుంటారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్. We'll be right back.